హయాంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు మంత్రి ఆళ్ల నాని. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస శిశువుల మరణం దీనికి నిరసనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు ఇదే రకంగా ఉందన్నారు. 108, 104 వ్యవస్థలను బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ఆయన. వైద్య శాఖ మంత్రిగా నాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటూ మేము ముందుకు వెళ్ళటానికి మేమందరం కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్తాం. తప్పకుండా ఇక్కడ మరిన్ని మార్పులతో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ ఆరోగ్య శాఖ తీసుకురావడంలో మేమందరం కూడా సఫలీకృతం అవుతాం అన్న నమ్మకం మాకు. మంత్రి గారు తొలి సంతకం ఏ పాలన చేశారు? ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనేది ప్రవేశపెట్టింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అయితే దానికి మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే అదేదో ఆయన సొంతగా ఆయన మధ్యలోంచి పేద ప్రజల గురించి ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఇదేదో కార్యక్రమం వచ్చినట్టుగా ఆయన దానికి పేరు మార్చడం జరిగింది. సరే, దానికి కూడా ఒక మంచి నాయకుడు వేరే పెట్టాడు. పెట్టి కనీసం ఆ నాయకుడు పేరు పెట్టి కూడా పూర్తిగా ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశాడు. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పేరు మార్చడం తప్ప, పేరు మార్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పూర్తిగా బుట్టదాకలు చేయటం తప్ప ఎంత దారుణం అంటే కనీసం ఆసుపత్రులకు చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించలేదు. లేకపోతే దానికి సంబంధించి ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అవినీతిని వాళ్ళందరూ ప్రోత్సహించారు తప్ప ఎక్కడా కూడా అవినీతిని సంబంధించి దాన్ని నియంత్రించేటటువంటి ఎక్కడ కూడా కార్యక్రమాలు అమలు జరగలేదు. కాబట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి పునర్వైభవం తీసుకొచ్చేలా దానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అని చెప్పి మేము దానికి పేరు పెట్టాము. ఆ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అవినీతికి తావు లేకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏ పవిత్రమైనటువంటి ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అంత అవన్నీ కూడా నెరవేరేలా ఒక విధంగా ఆలోచిస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాలు కలుగజేస్తూ అంతకుముందు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కొన్ని అనారోగ్యాలకు కొన్ని జబ్బులకు మాత్రమే పరిమితమై ఉండేది. అలా కాకుండా దానికి విస్తృతమైనటువంటి పరిధి కల్పిస్తూ